వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గౌరవం లేదు. ఇది నిజం. నేను నా గురించి మాట్లాడట్లేదు, అయిపోయింది. నేను చేశాను, నాకు ఇంట్రెస్ట్ కూడా పోయేసింది. 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నా, 24 క్రాఫ్ట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో. నిజంగా ఆల్ డిపార్ట్మెంట్స్లో తెలుగు వాళ్ళే పనిచేస్తున్నారా? లేదు, వేరే వేరే వాళ్ళు వేరే వేరే చోట్ల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇది నా ఒక్కదాని ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రాబ్లం. కానీ మా అసోసియేషన్స్ ఓట్స్ జరిగేటప్పుడు మాత్రం తెలుగు వాళ్ళే ఓటేయాలి. వేరే భాష వాళ్ళకు ఇక్కడ మెంబర్షిప్ ఉండదు, వాళ్ళు ఓటేయడానికి కుదరదు, వాళ్ళు ఓట్లు కూడా వెయ్యరు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇంకొకటి కూడా నాకు సందేహం, ఇప్పుడు ఇన్ కేస్ ప్రకాష్ రాజు గారు మీరు ఓట్లేసి గెలిపించేస్తే, ఆయన అక్కడే ఉన్న ఫిలిం నగర్ టెంపుల్కి వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొడతారా? దేవుడే లేడు అంటున్న ప్రకాష్ రాజు గారు కొబ్బరికాయ కొట్టడం సాధ్యమేనా? దేవుడు ఉన్నాడు అని మన దేవుడు ముందుకు వచ్చి దండం పెడతాడా? లేదా కళామ తల్లికి నీరాజలను అర్పిస్తూ దీపారాధన చేసి హారతులిస్తాడా? ఇవ్వడం కుదురుతుందా? దేవుడే లేడన్న వాళ్ళు కళామ తల్లి ఉంటుందని ఆవిడకి హారతులిచ్చి ఆవిడకి బొట్టు పెట్టి ఆవిడకి దండం ఎలా పెడతారు? పెట్టరు కదా. దేవుళ్ళో ఇప్పుడు కళామ తల్లి కూడా మనం దేవతలాగే భావిస్తూ ఉంటాం ఇక్కడ. అంటే కళామ తల్లి ఇస్ నథింగ్ బట్ మనం ఒక సరస్వతీదేవి రూపాన్ని. సరస్వతీదేవి అంటే మన పురాణాల్లో ఉన్నటువంటి దేవతే కదా. అసలు దేవుడే లేడు, దేవతే లేదన్న ప్రకాష్ రాజు గారు మనకు నిజంగా గౌరవం ఇస్తారా? ఇది కూడా ఓట్లేసే తెలుగు వాళ్ళు ఆలోచించాలి. ఇది తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడ తెలుగు వాళ్ళ మానం, తెలుగు వాళ్ళ అభిమానం, తెలుగు వాళ్ళ భాష, తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం, తెలుగు వాళ్ళ ప్రేమ, తెలుగు వాళ్ళ అభివృద్ధి, తెలుగు పరిశ్రమ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఏంటి ఒక సంవత్సరానికి అంత పోతుందా అంటే, ఏమైనా జరగచ్చు, ఎవరికి తెలుసు? వేరే వాళ్ళకు పగ్గాలు ఇచ్చేటప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? తెలుగు భాష వచ్చినంత మాత్రాన మనం తెలుగు వాళ్ళం అయిపోము, వాళ్ళను మనలో కలుపుకోలేము. కలుపుకునేంత గొప్ప మనసు మనకు ఉంటుంది, కానీ ఎదుటోళ్ళకు ఉండదు. ఇప్పుడు నేను కన్నడ మాట్లాడతాను, అందుకని వాళ్ళు నన్ను కన్నడ అమ్మాయిని చేసేసుకుంటారా? ఒప్పుకుంటారా? నేను వెళ్ళి అడుగుతా, నన్ను కన్నడ మాట్లాడితే, నన్ను కన్నడ హుడిగి, నీవు యాక్సెప్ట్ మాటరీ అంటే యాక్సెప్ట్ చేసేస్తారా? హైలీ ఇంపాసిబుల్. యు ఆర్ తెలుగు అంటారు కాబట్టి. ఇక్కడ లాంగ్వేజ్ల విషయం తీసుకొస్తుందా అంటే ఖచ్చితంగా తీసుకొని రావాలి, ఎందుకంటే ఇది తెలుగు పరిశ్రమకి సంబంధించినటువంటిది. కన్నడకి కన్నడ పరిశ్రమకు సంబంధించింది ఉంది, తమిళ్కి తమిళ్ది ఉంది, మలయాళం మలయాళం, ఇలా ప్రతి సినిమా రంగానికి వాళ్ళ వాళ్ళ అసోసియేషన్స్ ఉండే ఉన్నాయి కదా. సో ఎవరు ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా సరే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనే అడుగుతారు. ఐ ఆమ్ ఇండియన్ అంటే విచ్ స్టేట్ అని అడుగుతారు. అదే మనం వేరే రాష్ట్రంకి వెళ్తే మీది ఏ ప్లేసు, ఏ ఊరు, ఏ భాష అని అడుగుతారు. కాబట్టి దీన్ని మనం ఎవ్వరు అనుబంధం అనేది భాషకి మనకు విడదీయరానిది. అమ్మ బిడ్డను కనేటప్పుడు పేగుబంధం ఎంత గట్టిగా పెనవేసుకుంటుందో, మాతృభాష అమ్మ మా కడుపులో ఉన్నప్పుడు మనం ఏ భాష వింటూ పెరిగామో ఆ భాష యొక్క అనుబంధం కూడా మనం విడతీయలేనిది, విడతీయరానిది. కాబట్టి తెలుగులో ఓట్లేసేటటువంటి కళాకారులు అవ్వచ్చు, 24 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇన్ కేస్ మంచు విష్ణు ఫైనలైజ్ అయితే గనక ఆయనకే ఓట్లేయండి. ఎంతైనా ఆయన తెలుగువాడు కాబట్టి అంతో ఇంతో కాస్త అభివృద్ధి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించి తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలుగు వారిని ఎంచుకోండి. ఇంతకు ముందున్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మురళీమోహన్ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, అండ్ ఆ తర్వాత నాగబాబు గారు ఉన్నారు, తర్వాత శివజీరాజు గారు ఉన్నారు, అండ్ లాస్ట్ నరేష్ గారు ఉన్నారు. సో దీస్ ఆల్ తెలుగు పీపుల్. మంచో చెడో, వీళ్ళు ఏమి ఉద్ధరించారు అని కామెంట్లు పెడతారేమో. సి ఉద్ధరిస్తున్నారా ఉద్ధరించట్లేదా మీరెళ్ళి చూడట్లేదు కాబట్టి లీవ్ ఇట్, సమస్యలు తర్వాత మాట్లాడుకుందాం. మనం ఉద్ధరించలేంది పరాయి భాషల్లో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు అనుకుంటే పప్పులో కాదు నిప్పులో కాలేసినట్లు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పిన వ్యూ ఆఫ్ స్టైల్ కొంచెం సర్కాజంగా ఉండొచ్చు, కానీ నా మనసులో భావన సర్కాజం కాదు. మన తెలుగు వాళ్ళ మధ్యలో యూనిటీ మిస్ అయిపోతుందన్న కోపం, బాధ, ఆవేశంలో సర్కాజం వచ్చింటుందే తప్ప తెలుగు వాళ్ళని ఎక్కడ దిగజార్చాలని, తెలుగు వాళ్ళని అవమానించాలని కాదు. నాకు తెలుగు అంటే ఇష్టం, అందుకే అందరూ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వు కన్నడ అమ్మాయి అని చెప్పుకో అంటే కూడా నేను తెలుగు అమ్మాయి అని చెప్పుకొని, తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు లేకపోయినా సరే నేను తెలుగు అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను.
మేబీ నాకు ప్రాచీనమైనటువంటి తెలుగు భాష రాదేమో కానీ వాడుక భాషలో ఉన్న తెలుగు చక్కగా వచ్చు కాబట్టి నేను మన తెలుగు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా తెలుగువారికే ఓటు వేసి మీ యొక్క ఓటుని తెలుగువారి సైతం గొంతు సైతం వినపడేలా గట్టిగా మాట్లాడండి. మళ్ళీ మీరు ఓట్లేసి వేరే భాషల్లోని గెలిపించుకొని మా తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఢిల్లీ వీధుల్లో పెట్టారు, మా తెలుగు వాళ్ళ జాతి నిండు గౌరవాన్ని గోదాట్లో పోసారు అని ఏడవద్దు. ఎందుకంటే మీరే చింపుకొని మీరే ఏడుస్తే బాగోదు కదా. నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రేమతో మీ మాధవీలత. ధన్యవాదాలు. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టు ముగ్గురు నలుగురు ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాశ్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం లేదు, ఇంత కూడా నటుడే కాదంటారు. దట్ ఈస్ దే డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి లట్ సైడా ఇట్ సైడా ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి? ఇక్కడ సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాశ్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు, రెండు విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 మందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అండదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషలు. ఎక్కడ నాన్ లోకల్ అనలేదు వాళ్ళు. తెలుగు వాళ్ళ గౌరవం ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది, హీఈస్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే, అరే మన ఊరు నుంచి మనవాళ్ళు వచ్చారని, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. We want to celebrate that. We want self-respect. అది మనలో కొందరు చేయలేకపోతే వీడి సరి. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరు లోపల ఊన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాన్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చెక్కుతూ చెక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. పేరు పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ క్లీ